అధికారులు మండలి విద్య అనే అంశం ఎక్కడున్నా శ్రీనివాసులు గారికి గుప్తా గారు కలెక్టర్ స్వాగతం సుస్వాగతం. దాదాపు 15,000 మంది వరకు సార్. అనదర్ ఇంపార్టెంట్ పాజిటివ్ కన్సల్టేషన్ సార్, దిస్ ఇయర్ 19 స్కూల్స్ ఆర్ రీఓపెన్డ్ సార్ బికాస్ ఆఫ్ ద పబ్లిక్ డిమాండ్ అండ్ ది పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ రిక్వెస్టెడ్ టు స్టార్ట్ ద స్కూల్ ఇన్ ద లొకాలిటీ అండ్ అట్ ద సేమ్ టైమ్ కంటెంజెన్సీ ఈజ్ ఆల్సో హానర్ సార్. వెరీ గుడ్ ఎక్విప్మెంట్, వాల్యుబుల్ ఎక్విప్మెంట్ సార్, బట్ మోస్ట్ ఆఫ్ ది స్కూల్ ఇన్ స్కూల్స్ ఐ రిక్వెస్ట్ యూ టు కైండ్లీ ఎగ్జామిన్ అండ్ డూ నీడ్ ఫుల్ శాంక్షన్ ఆఫ్ జూనియర్ అసిస్టెంట్ టు జూనియర్ అసిస్టెంట్. మన ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారం చేపట్టి 100 రోజులైన సందర్భంగా విద్యాశాఖలో తీసుకున్నటువంటి సంస్కరణలు, చేపడుతున్నటువంటి కార్యక్రమాలు, ప్రభుత్వం యొక్క దృక్పథం, ప్రభుత్వం యొక్క ఆలోచన విధానం క్షేత్రస్థాయిలో ఎంఈఓల వరకు, మరి అట్లాగే మీ దగ్గర నుంచి కిందకు ఉపాధ్యాయుల వరకు చేరాల్సిన అవసరం ఉందని చెప్పి భావించాం. అందులో భాగంగానే గౌరవ ముఖ్యమంత్రి వర్యుల ఆదేశాల మేరకు ప్రతి జిల్లాలో విద్యాశాఖ పనితీరును విశ్లేషించుకొని లోటుపాట్లను సరిదిద్దుకొని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు, ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద అవగాహన, మరి ముఖ్యంగా పరిపాలనలో మన దైనందిన కార్యక్రమాల్లో ఎదురవుతున్నటువంటి ఇబ్బందులు మీరు ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికి, ప్రభుత్వం వాటిని ఏ విధంగా పరిష్కారం చేయాలి, వాటికి పరిష్కార మార్గాలు ఏంటి అనే అంశాలను కూడా మీకు సవివరంగా తెలియజెప్పాలనే ఒక ముఖ్య ఉద్దేశమే ఈరోజు యొక్క సమీక్ష సమావేశం ఏర్పాటు చేసుకోవడం అని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాం. 558 కోట్ల రూపాయలకు బడ్జెట్లో ఈరోజు ఇక్కడికి కావాల్సిన అవసరం ఉంది. వాటికి సంబంధించి డీటెయిల్స్ కూడా ఈరోజు మేము సేకరిస్తూ ఉన్నాం. ఆ యొక్క విధి విధానాలు కూడా త్వరలో చెప్పడం జరుగుతుంది. ఈ యొక్క అకౌంట్స్ ఆధార్ లింక్ తోటి, మరి అట్లాగే బ్యాంక్ అకౌంట్స్ను త్వరలోనే అందరికీ అందించి వాటిని రీవాలిడేట్ చేసి వాటిని శానిటైజ్ చేసి వాటిని మరి కరెక్ట్ మరి అకౌంట్స్గా గుర్తించిన తర్వాత ఈ యొక్క కార్యక్రమాన్ని 26 జనవరి 2020 చుట్టడం జరుగుతుంది. కాబట్టి దీని మీద కూడా మీరు ప్రత్యేకమైన దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. దేమ్ సమ్ కాన్ఫిడెన్స్ అండ్ దెన్ మోరల్ బూస్టింగ్ యూనో ఈ ఆలోచనలో మేము ప్రతిభా ఈ యొక్క విద్య చాలా అవసరం దేశానికి. ఎందుకంటే మన యుగ పురుషుడు రాజశేఖర రెడ్డి గారు ఫీజు రీయింబర్స్మెంట్ పెట్టి ప్రతి పేదవాడు కూడా విద్యావంతుడు కావాలి, విద్యావంతుడు అయితేనే ఈ దేశంలో అన్ని రకాలుగా ఆర్థికంగా కానీ రాజకీయంగా కానీ సామాజికంగా కానీ ముందుకు రాగలుగుతారు, దేశం అభివృద్ధి అవుతుందని ఒకే ఒక దృక్పథంతో వారు ఫీజు రీయింబర్స్మెంట్ పెట్టి ప్రతి ఒక్కరిని విద్యావంతులు చేసినటువంటి యుగ పురుషుడు డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు. ఆయన కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా విద్యకి చాలా ప్రాముఖ్యత ఇవ్వడం కూడా జరిగింది. ఎందుకంటే చాలామంది పేదవారు తన బిడ్డల్ని స్కూలుకు పంపించలేని పరిస్థితుల్లో బిడ్డలను కూడా కూలికి తీసుకొని పోయే పరిస్థితిని వారు ప్రజా సంకల్పయాత్రలో చూడడం, వారి యొక్క ఆలోచన విధానం ఏ విధంగా ఉండిందంటే
ప్రతి బిడ్డ కూడా విద్యావంతుడు కావాలి, ఇంజనీర్లు కావాలి, డాక్టర్లు కావాలి, ఎస్పీలు కావాలి, పెద్ద పెద్ద ఉద్యోగస్తులు చేయాలని ఒక దృక్పథంతోనే వారికి ఏ విధంగా చేస్తే ఈ విద్య ముందుకు తీసుకొని పోతామని ఒక ఆలోచనతోనే మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి అనే కార్యక్రమం తీసుకొని వచ్చారు. అమ్మఒడి అనే కార్యక్రమం నీ బిడ్డని స్కూలుకు పంపిస్తే ఆ బిడ్డని స్కూలుకు పంపించిన దానికి నీకు 15,000 రూపాయలు మీ అకౌంట్లో వేస్తామని ఒక భరోసా కూడా ఇవ్వడం, దాన్ని నవరత్నాల్లో కూడా పెట్టడం, దాని ప్రకారంగా రేపు 26వ తేదీ నాటికి ప్రతి ఒక్కరికి కూడా అమ్మఒడి కింద 15,000 ఇచ్చే కార్యక్రమాలు కూడా తీసుకొని రావడం మీకు అందరికీ కూడా తెలుసును. ముఖ్యంగా మిమ్మల్ని అందరూ నేను కోరడం ఏమంటే మన మంత్రి గారికి పూర్తిగా అన్ని వివరాలు కూడా మీరు చెప్పడం జరిగింది. మన యొక్క ముఖ్యమంత్రి గారి ఆలోచన కూడా ఏమంటే ఎలిమెంటరీ స్కూల్ నుంచి హై స్కూల్ వరకు కూడా మౌలిక సదుపాయాలు పూర్తిగా ఉండాలి, ప్రతి స్కూల్కి కూడా కాంపౌండ్ వాలే కాకుండా ఖచ్చితంగా అక్కడ నీటి వసతి ఏర్పాటు చేయాలి, టాయిలెట్స్ ఏర్పాటు చేయాలి, అసలు ఈ రూపురేఖలే మార్చాలి అని ఒకే ఒక దృక్పథంతో వారు అన్ని శాఖలకు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మీకందరికి కూడా తెలుసు వారి యొక్క ఆలోచన ఏ విధంగా ఉందంటే విద్య చాలా అవసరం, విద్య లేకపోతే మనం చాలా దెబ్బతింటాము, ఎందుకంటే తెలుగు భాషని వారు ఖచ్చితంగా అమలు చేస్తున్నారు, తెలుగు భాష లేకుండా పోయే పరిస్థితి కూడా లేదు. కానీ ఆంగ్లం కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి కేవలం ఈ ఇంగ్లీష్ మీడియా లేని కారణంగా ఈ కార్పొరేట్ స్కూల్కంతా తన బిడ్డల్ని పంపిస్తున్నారనే ఒకే ఒక ఆలోచనతో ఇప్పుడు ప్రతి స్కూల్లో కూడా ఇంగ్లీష్ మీడియం పెట్టాలని ఒక వాళ్ళు సిలబస్ కూడా పెట్టడం జరుగుతుంది. అందుకని ఇప్పుడు మళ్ళీ ఎలిమెంటరీ స్కూల్లో కూడా చాలామంది వచ్చి ప్రైవేట్ స్కూల్లో ఉండే వాళ్ళందరూ కూడా మనం ఆయా గ్రామాల్లో కూడా చేరడం కూడా జరుగుతూ ఉంది. For more latest exclusive updates, please subscribe to Real Media News Entertainment Exclusive. Thank you.